Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుద్దితో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. ఆయన మీద ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నేను మనవి చేస్తున్నా, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ కొన్ని కార్యక్రమాలు చేయవలసినటువంటి పరిస్థితి వల్ల ఆసన్నమైంది. మన ఒకటే మనవి చేస్తున్నా, మనం కరోనాకి భయపడితే కరోనా మన మీద గెలుస్తుంది. మనం జాగ్రత్తగా ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సమాజ సేవకు ముందుకు వెళ్లి మన కార్యక్రమాలను కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ముందుకు వెళితే కరోనాని మనం జయిస్తాం. ఇది నగ్న సత్యం. మూర్ఖులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కరోనాకు మెడిసిన్ కనిపెట్టేంత వరకు మన జీవన విధానాన్ని సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశమని మనం చేస్తున్నాం. దీని కాదని చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారంటే ఆయన, రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ కేసులు దాచిపెట్టిందట. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. అంతేకాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోవిడ్ ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుభవజ్ఞులు, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, కరోనా వ్యాధి వస్తుందని, కరోనా వ్యాధి సోకిందని ఈ రాష్ట్రంలో తెలిసిన తర్వాత హైదరాబాద్ వెళ్లి దాక్కుని అక్కడ మీరు ఉండి లేఖలు రాస్తున్నారు, స్కైపుల్లో కనిపిస్తున్నారు, జూముల్లో వినిపిస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మందు వచ్చేంతవరకు రారా మీరు బయటికి? సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేటటువంటి పద్ధతుల్లో పరిపాలనలోకి మీరు అంతర్భాగం కారా? చెప్పండి మీరు దీనికి సమాధానం. వ్యాక్సిన్ వచ్చేంతవరకు WHO ఇది వచ్చింది వ్యాక్సిన్ అని నిర్ధారణ చేసేంతవరకు నేను బయటికి రాను, నేను ఇంట్లోనే తాళం వేసి కూర్చుంటాను అని చెప్పండి అని మనవి చేస్తున్నాను. అంతేకాదు, మా పార్టీ వారు కూడా ఎవ్వరూ రారు. ఈ కరోనా ఉన్నంతవరకు మేము రాము, కరోనా నాశనం అయ్యేదాకా మేము ఇలాగే ఉంటామని చెప్పండి, సవాలు చేసి అడుగుతా ఉన్నా. దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నాం. కాబట్టి ఒకటే మనవి చేస్తున్నాం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజేషన్ చేసుకుంటూ, తప్పనిసరిగా కొన్ని కొన్ని కార్యక్రమాలు స్లోగా బిగించేయవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి మానవ సమాజానికి ఉన్నది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పలవలు చిలవలుగా చిలవలు పలవలుగా చేసి కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్ ఇష్టానుసారంగా చేస్తున్నాయి. ఇది ధర్మం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీడియా ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు ఈ ప్రభుత్వం వాస్తవాలను బయట పెట్టడం లేదు. దాంతో పాటు కన్నా లక్ష్మణ్ గారు కూడా అన్నాడు వంత. ఆయనేమో ప్రధాన కథకుడు, కన్నా లక్ష్మణ్ గారేమో ప్రధాన వంతదారుడు. ప్రభుత్వం వాస్తవాలను బయట పెట్టలేదంట. ప్రతి వాస్తవాన్ని ప్రభుత్వం బయట పెడుతుంది. ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేయదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రధానమైనటువంటి వ్యాపారం హెరిటేజ్, పాలు పెరుగు అమ్ముకుని బతుకుతున్నామని కూడా మీ అబ్బాయి చాలా సందర్భాల్లో చెప్పారు. చాలా పెద్ద వ్యాపారం, ఒక రాష్ట్రానికే కాదు దక్షిణ భారతదేశంలోనే పెద్ద వ్యాపారంగా మీరున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిన్న మొన్న పత్రికల్లో వార్తలు వచ్చాయి, టీవీల్లో వార్తలు వచ్చాయి, అయితే కొన్నిట్లో రాలేదు, అది వేరే అంశం. కరోనా సోకింది హెరిటేజ్ పాల ఫ్యాక్టరీలో, అందువల్ల 33 మందిని క్వారంటైన్ చేశారు అని వార్త వస్తే అరే ఎల్లో మీడియా తొక్కేశారే. అదే గవర్నర్ బంగ్లాలో వస్తే, రాజ్భవన్లో వస్తే పెద్ద ఫ్లాష్ 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 ఫ్లాష్, గవర్నర్ బంగ్లాలో కరోనా వ్యాప్తి, కరోనా పాజిటివ్, అది పెద్ద వార్త, బ్రేకింగ్ న్యూస్. కానీ చంద్రబాబు నాయుడు గారి ఓన్ కంపెనీ అయినటువంటి హెరిటేజ్లో వస్తే మాత్రం అది వార్తే కాదు. బ్యాక్ పేజీలో కానీ, ఫ్రంట్ పేజీలో కానీ, చివరి పేజీలో కానీ ఒక్క ముక్క కూడా రాయలే. ఏందబ్బా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చెప్తేనే రాస్తారా? ఫోన్ చేసి చెప్తేనే ఇదేనా ధర్మం? ఎల్లో మీడియా అంటే మళ్ళా కోపం. ఆ మమ్మల్ని ఎల్లో మీడియా అంటారా? మేము న్యూట్రల్. ఏంటి మీ న్యూట్రల్ తత్వం ఇదేనా అని అడుగుతా ఉన్నా.
చంద్రబాబు నాయుడు గారి ఓన్ కంపెనీలో 33ని క్వారంటైన్ చేస్తే ఎక్కడైనా వార్త వేశారండి? అదే ఎక్కడైనా జరిగితే గందరగోళం చేసేసి నెగిటివ్ వార్త రాసేసి మీరు చివరికి డిమోరలైజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగుల్ని పోలీసుల్ని డాక్టర్ని డిమోరలైజ్ చేయాలని చంద్రబాబుతో కలిసి మీరందరూ మాట్లాడుతూ ఉన్నారు, మీరందరూ చెప్తా ఉన్నారు. నేను ఒక్కడే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, ఏమండి ప్రభుత్వం దాచేసింది అన్నారే మీరు, మీరెందుకు దాస్తున్నారని అడుగుతా ఉన్నా. మీ కంపెనీలో వ్యాధి సోకితే దాన్ని చెప్పరే? అదేమంటే ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు అంటున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో మీ వల్ల కాకపోతే చెప్పండి, మా చంద్రబాబు నాయుడు గారు వస్తారు హైదరాబాద్ నుంచి, వచ్చి వారం రోజుల్లో కంట్రోల్ చేసేస్తారు. అబ్బా బాగా కంట్రోల్ చేశారయ్యా, నా తెలియగడుగుతాను. మీ హెరిటేజ్ లో వస్తే దిక్కు లేదు, మొక్కు లేదు. మీరు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీరు కంట్రోల్ చేస్తారా? ఏంది కంట్రోల్ చేసేది నాకు అర్థం కాలేదు. హెరిటేజ్ లో వస్తే దాన్ని తొక్కేసి దాన్ని బయటకు రాకోకుండా మీడియాలో రాకోకుండా తొక్కేస్తున్న మీరు ఆంధ్ర రాష్ట్రంలో మీరు దీన్ని కంట్రోల్ చేస్తారంటే నమ్మాలా అని అడుగుతా ఉన్నా. నేను అంత కంట్రోల్ చేసేవాళ్ళు అయితే చూడండి, ఇక్కడ చెప్తున్నా, ఢిల్లీలో 3439 వచ్చాయి, గుజరాత్ లో ప్రధానమంత్రి గారి ఓన్ స్టేట్ లో 4082 వచ్చాయి. అక్కడికి వెళ్ళండి, పెద్ద మొగలైతే మీరు అక్కడికి వెళ్ళి దాన్ని ఆపండి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంట. హెరిటేజ్ లో కరోనా వ్యాప్తిని ఆపలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా కేసులన్నింటినీ కూడా అద్భుతంగా అణిచేస్తాడనేటువంటి డబ్బా ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం దారుణమైనటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీడియాకి కానీ మరొకటి కానీ, కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి ఎల్లో మీడియా. చంద్రబాబు నాయుడు గారి వార్త అయితేనేమో రాయరు నెగిటివ్ వార్త, పాజిటివ్స్ మాత్రం బ్రహ్మాండంగా రాస్తారు. నాకు తెలియక అడుగుతాను, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే పాజిటివ్ కేసులు వస్తున్నాయా? భారతదేశంలో రావడం లేదా? పక్క రాష్ట్రంలో లేవా? తమిళనాడులో లేవా? కర్ణాటకలో లేవా? ఒరిస్సాలో లేవా? కర్ణాటకలో మన ముఖ్యంగా చెప్పాలంటే తమిళనాడులో మనకన్నా ఎక్కువ కేసులు వచ్చాయి. మరి అక్కడ లేని ఇక్కడే ఉన్నట్టుగా రాస్తారు. ఇక్కడే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇదంతా వ్యాపించిందనేటువంటి దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాస పరుగుతున్నటువంటి ఎల్లో మీడియాని నేను ఒకటే మనం చేస్తున్నా, మీ బుద్ధి మారదు, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే మీకు మీకు ఉన్న కనెక్షన్లు మాకు తెలుసు, మీ బుద్ధి మారదు. కానీ ప్రజలు వాస్తవాల్ని గమనిస్తున్నారు. దుర్మార్గమైనటువంటి మీ ఆలోచన విధానాన్ని, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రతి వార్త రాయాలనే తాపత్రయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయాలనేటువంటి తాపత్రయాన్ని ప్రజలు గమనిస్తున్నారు, మీ బుద్ధి గమనిస్తున్నారు. ప్రజలు దీన్ని తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, ప్రజలకు కూడా మనవి చేస్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేసేది ఏమిటంటే, ఎల్లో మీడియా కావాలనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నది, దయచేసి ఆ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ లో ఏం జరుగుతుందో బయటకు వచ్చి చెప్పాలి, ఎల్లో మీడియా కూడా హెరిటేజ్ లో ఏం జరుగుతుందో బయటకు వచ్చి చెప్పాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు, ఫుడ్ అది. హెరిటేజ్ అంటే పాల ఉత్పత్తి కేంద్రాలు, పాల తయారీ కేంద్రాలు, పాల ఫ్యాక్టరీలు, అక్కడి నుంచి అనేక రాష్ట్రాలకి, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉప్పల్లో ఉన్నటువంటి హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ నుంచి అనేక రాష్ట్రాలకి పాలు సప్లై అవుతాయి. కానీ అక్కడే ప్రమాదం జరిగితే అనేక రాష్ట్రాలకు అంటుకునేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే బయటకు వచ్చి వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ హెరిటేజ్, హెరిటేజ్ లో ఎంతమందికి పాజిటివ్ ఉన్నది, ఎంతమందిని క్వారంటైన్ చేశారు, ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందని చెప్పవలసినటువంటి బాధ్యత ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఆ కంపెనీకి ఓన్ గా ఉన్నటువంటి మీ కుటుంబం దాన్ని మేనేజ్ చేస్తుంది కాబట్టి మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది. అది చెప్పకోకుండా రాష్ట్రం గురించి మాట్లాడితే మీ నైతికతని ప్రశ్నించవలసి ఉంటుందనే విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోమని చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను.